తెలంగాణ రాష్టంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది వచ్చే ఎన్నికల్లో దక్షిణాది రాష్టమైన తెలంగాణ రాష్టంపై ప్రధానంగా ఫోకస్ చేస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం అందుకు తగినట్టుగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తోంది తెలంగాణ రాష్టంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ప్రజలు బీజేపీని ఆదరించడం కోసం బీజేపీ శేత విధాలా ప్రయత్నం చేస్తోంది ఒక ప్రక్క ప్రజాఘోష బీజేపీ భరోసా బైక్ ర్యాలీలతో హోరెత్తిస్తూ ఇంకోవైపు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ బీజేపీ ముందుకు సాగుతోంది తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్దమవుతున్న తరుణంలో బీజేపీ కాస్త దూకుడుగా ముందుకు వెళుతోంది ఇప్పటికే స్ట్రీట్ కార్నర్ మీటింగులతో ప్రజల మద్దతు కోసం ప్రజల వద్దకు వెళుతున్న బీజేపీ నాయకులు వచ్చే ఎన్నికల్లో విజయం సాధించటం కోసం అధిష్టానం ఆదేశాల మేరకు కీలకంగా పనిచేస్తున్నారు ఇక ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీకి రావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన బీజేపీ అగ్రనేతలు రాష్ట నేతలకు దిశానిర్దేశం చేశారు ఉన్న పలంగా బీజేపీ రాష్ట నేతలకు ఢిల్లీ నుండి పిలుపు రావడంతో ఏం జరుగుతుందో అమిత్ షా ఏం చెప్తారో అని అంతా టెన్షన్ పడ్డారు ఒక దశలో బీజేపీ రాష్ట అధ్యకుడు బండి సంజయ్ ను మారుస్తున్నారని కూడా ప్రచారం జోరుగా సాగింది అది కాదు ముందస్తు ఎన్నికలు వస్తాయని అందుకే రమ్మని పిలిచినట్టు కూడా ప్రచారం జరిగింది మొత్తంగా కీలక నాయకులందరూ ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ అయ్యారు ఇక వచ్చే ఎన్నికల గురించి అమిత్ షా పార్టీ శ్రేణులకు కీలక విషయాలను పెల్లడించారు తెలంగాణ బీజేపీ వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందేనని హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు బీజేపీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డాతో కలిసి వచ్చే ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట నేతలకు దిశానిర్దేశం చేసిన అమిత్ షా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని సూచించారు ప్రతి నియోజకవర్గంలో ఒక సభ నిర్వహించాలని మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో సభలను నిర్వహించి ఆపై ఉమ్మడి జిల్లాలలో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని అమిత్ షా సూచించారు నాయకులంతా ఏకతాటి మీద ఉమ్మడిగా ముందుకు సాగాలని ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని ఉద్బోధించారు అలాగే చేరికలపై ప్రత్యేక దృష్టి సారించాలని అమిత్ షా రాష్ట నేతలకు సూచించారు రాష్ట వ్యాప్తంగా పరిస్థితులను తెలుసుకుని అందుకు అనుగుణంగా పనిచేయాలన్నారు రాష్ట వ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాలలో భారీ బహిరంగ సభలు నిర్వహించి ముగింపు సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించాలన్నారు స్ట్రీట్ కార్నర్ మీటింగులు విజయవంతంగా నిర్వహించడంపై అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట నేతలకు స్ట్రీట్ కార్నర్ మీటింగులు సక్సెస్ చేసినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు పార్టీలో ఉండే చిన్న చిన్న మనస్పర్ధలను పక్కన పెట్టి నేతలంతా ముందుకు నడవకపోతే నష్టం జరుగుతుందని అమిత్ షా హెచ్చరించారు ఆపరేషన్ తెలంగాణలో తొంభై నియోజకవర్గాలలో విజయం సాధించడానికి పక్కా ప్లాన్ తో ముందుకు సాగాలన్నారు